చేసేటప్పుడు, కట్ట కింద సాట ముచ్చటాడేటప్పుడు, కమ్మనైనా పులగ మొండి పెట్టినప్పుడు, నాయనా వాడు ఊరికే దొరగాని ప్రేమకు దొరగాదు నాయనా నాయనా మన జీతగాళ్ళ ప్రేమ జీవితాన పోదు నాయనా కాళ్ళకున్నా చెప్పు కాళ్ళకున్నా చెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని డప్పు కొట్టే కాడ తరుములేసే కాడ బొట్టు పెట్టే కాడ బోర పెట్టే కాడ పటేళ్ళు పటవారులు ఊర్లోకి వచ్చే కాడ నాటుకోడిత పిల్ల రాత్రిరయ్యే కాడ నాయనా నువ్వు కచ్చడాల ముందు కుక్కల ఉరికేవు నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా కసి పెరుగుతున్నది రసి గారుతున్నది ఆగడాలే రోజు కాగడవుతున్నవి నైజాము గుండెల్లో కుబులమ్ముతున్నది ఊరి దొరల ముండి పట్టుడుతున్నది తుమ్మల శేషయ్య ధర్మ గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వరలంగా తంపిరని నాయనా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతే నాయనా ఏ దొర గడిల ముందు జీతగాళ్ళుగా బతికామో అలాంటి వాళ్ళ పిల్లలమే ఈరోజు చదువుకున్నాం శాస్త్రీయత నేర్చుకున్నాం దేవుడి పేరుతోటి మొక్క పెడితే దేవుడు చూపెట్టమని అడుగుతున్నాం నేను చాలా మంది చాలా మీటింగ్లకు వెళ్తున్నాను మరి ప్రజలకు మొత్తం కూడా చాలా మీటింగ్లకు వెళ్తే ఇంత బొట్టు పెట్టుకొని చాలా మంది వస్తూ ఉంటారు నా అదృష్టమేందో ఇంతమందిని వస్తున్నా ఒక్కరికి కూడా బొట్టు లేదు అరే దేవుణ్ణి పూజించొద్దని నేను అంటాం లేదు దేవుళ్ళు రెండు రకాలు దేవుళ్ళు రెండు రకాలు మనం తయారు చేసిన దేవుళ్ళు మనల్ని తయారు చేసిన దేవుళ్ళు మనం తయారు చేసిన దేవుళ్ళకు ఏ లక్షణాలు ఉంటాయి అన్ని మన లక్షణాలే ఉంటాయి మనకి బంగారం మీద బాగా ప్రేమ ఉందనుకో మన వెంకటేశ్వర స్వామికి మొత్తం బంగారమే పెడతాం కదా మనం కనుక అడ్డడు వర్గాన్ని ఊరవుతల్లే ఉంటారనుకో ఇంకో దేవుని పూజిస్తాం మనకు ఒక్క భార్య తోటి సుఖం లేదనుకో ఇంకో నలుగురు భార్యలు కావాలనుకో కృష్ణుడిని పూజిస్తాం అరే మనం తయారు చేసిన దేవుళ్ళకు అన్ని మన లక్షణాలే వస్తాయ్యా కానీ మనల్ని తయారు చేసిన దేవత గాలి అందరికీ ఇచ్చింది ఇవ్వలేదా ఎవరికైనా నీరు అందరికీ ఇచ్చింది ఇవ్వలేదా ఎవరికైనా భూమి అందరికీ ఇచ్చింది స్వార్థపరులై మనం తన్నుకుంటున్నాం వెలుగు అందరిది చీకటి అందరిది ప్రకృతిని మించిన కమ్యూనిస్టు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు 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 ప్రకృతిని ప్రేమించేవాడే అసలైన కమ్యూనిస్టు కాబట్టి మీరందరూ కూడా ప్రకృతి ఎంత గొప్పది అరే ఇక్కడ అందమైన కళ్ళు ఇచ్చింది ఒక డిజైన్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా డిజైన్ చేస్తుంది సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కన్ను ఉన్నది అని అంటే ఊరికే ఇవ్వలేదు వినండి బాగా ఒక తెల్లటి కనుపాప కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప చూడండి ఎంత బ్యూటీగా తయారు చేసిందో ఇంత అందమైన కన్నుని